అందరికీ నమస్కారం అండి ఈ రోజు చిదాగ్నిగుండ సంభూత కదంబ వనవాసి అయినటువంటి బాల త్రిపుర సుందరి దేవి మన బాలమ్మ అమ్మవారి చూపిస్తున్నాను ఇంతకు ముందు మన ఛానల్లో శ్రీశైలానికి తూర్పు ద్వారమైనటువంటి త్రిపురాంతక క్షేత్రం స్థల పురాణం ఆలయ విశేషాలు ఎలా చేరుకోవాలని వీడియో చేశాను వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను క్లిక్ చేసి చూడగలరు ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నుంచి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురాంతకం అనే గ్రామానికి రావాల్సి ఉంటుంది లలిత త సహస్రనామంలో అమ్మవారిని కదంబ కుసుమ ప్రియాయ నమ అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు అమ్మవారు కదంబ వనవాసిని కావడం వల్లే కుమారిగిరికి నేడుగు చెరువుగా చెప్పబడుతున్న ప్రాంతంలో కదంబ వనం మధ్యలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం ఉంది ఉజ్జయిని కోల్కతా కాశీలో తప్ప మరెక్కడ ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెప్తారు ప్రస్తుతం ఇక్కడ రెండు కదంబ వృక్షాలు మాత్రమే ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాల్లో త్రిపురాంతక పీఠం ప్రసక్తి లేదు ఎందుకంటే సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రాంతంలోనే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి శ్రీమాత స్వయంగా స్వయంభూగా ఆవిర్భవించిన దివ్య ప్రదేశమే శ్రీ త్రిపురాంతక పీఠం త్రిపురాంతక పీఠంలో అమ్మవారు నిర్గుణ శిలాకారంలో ఆవిర్భవించారు ఈ తల్లిని నూటొక్క శక్తులు నిరంతరం సేవిస్తూ ఉంటాయని శ్రీశైలఖంలో వ్యాసులు వారు తెలియజేశారు త్రిపురాసుర సంహారం సమయంలో త్రిపురాసులను సంహరించడానికి రుద్రునికి బాలమ్మ ధనస్సును ఆవేశించి త్రిపురాసుర సంహారం చేశారు ఇక్కడ గర్భగుడి ఏదైతే చూస్తున్నామో బాలమ్మ ఆవిర్భవించిన చిదగ్ని గుండము ఈ చిదాగ్ని గుండాన్ని స్థానికులు నడబావి అంటారు ఇక్కడ అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉంటారు ఈ చిదాగ్నిగుండంలోనే దిగాలంటే తొమ్మిది మెట్లు దిగాలి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆవరణకు ప్రతీక ఈ మెట్లకు అధి దేవత దేవతలు ఉన్నారు ఈ తొమ్మిది మెట్లు దిగిన తర్వాత చిదాగ్నిగుండంలో బిందు స్థానంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు నిర్గుణ శిలాకారంలో ప్రకాశిస్తూ ఉంటారు అంటే ఇక్కడ అమ్మవారు నిరాకారి అయి సామాన్యులకు దర్శనమిస్తూ ఉంటారు ఆ తల్లి ముందు సామాన్య భక్తులు ఆరాధించడం కోసం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వెనుక ఉన్న ప్రధాన శిల్పానికి ముందు ప్రతిష్ఠించిన అమ్మవారికి మధ్య భాగంలో తెల్లని రాతిపై శ్రీ బాల యంత్రము ప్రతిష్టమై ఉన్నది ముందు విగ్రహమునకు వెనక రాతి కిరీటము అమర్చుడ చేత ప్రస్తుతం అమ్మవారి యంత్రం కనిపించడం లేదు చిదాగ్నిగుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లుకి ఇరువైపులా రెండు మండపాలు ఉన్నాయండి వాటిని సిద్ధ మండపాలని పిలుస్తారు ఈ మండపాల్లో కూర్చుని తదేక దృష్టితో మంత్ర జపం చేస్తే సిద్ధి కలుగుతుందని చాలా మంది సాధకులు చెప్పడం జరిగింది ఆ తర్వాత మెట్లు దాటి బయటకు వస్తే శ్రీ చక్ర మండపం ఉన్నది ఈ మండపంలో శ్రీ చక్ర పాదకులు ఉన్నాయి ఆలయంలో జరికే లౌకిక అర్చనన్నింటినీ శ్రీచక్ర పాదుకులకే జరుగుతాయి శ్రీ ఈ చక్రపాదకలకు చిదాగ్నిగుండంలో అమ్మవారి ప్రధానమూర్తికి తంత్ర సంబంధమైన అనుసంధానం చేయబడిందని చాలా మంది సిద్ధులు చెబుతారు ఈ చక్రపాదుకులకు వెనక భాగంలో శ్రీ సిద్ధేశ్వర పాదకులున్నాయి వీటిని గురుపాదుకులు అంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ గురుపాదుకులు ఎంతో ప్రాధాన్యం ఉన్నదండి శక్తి ఆలయాల్లో మనం గమనించినంత వరకు శ్రీ గురుపాదకులు ఉన్నది ఈ ఆలయంలోనే ఈ గురుపాదుకుల పక్కనే మనకి బ్రహ్మలిపిలో గురుపాదుక మంత్రం ఉన్నది ఈ గురుపాదకులు కూడా ఇక్కడ మనకి చూసినట్లయితే మేరు రూపంలో ఉంటాయి ఈ శ్రీ చక్ర మండపంలోనే నైరుతి ముల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు లింగ రూపంలో ఉన్నారు అమ్మవారు శ్రీ చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తే శ్రీ చిన్నమస్తాదేవి అమ్మవారిని మనం చూడవచ్చు ఒక చిన్న మండపంలో అమ్మవారు కొలువే ఉన్నారు ఈ అమ్మవారినే ప్రచండ చెండి అని వజ్ర వైరోచిని అని పేర్లున్నాయి చిన్నమస్తాదేవి అమ్మవారు బాలమ్మకు సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మవారు దశ మహావిద్యలో ఆరవ మహావిద్య చిన్నమస్తా దేవిని ఉపాసిస్తే కలిగే ఫలితాన్ని యామళ్ అనే గ్రంథంలో తెలియజేయబడింది అమ్మవారి ఆలయంలో చతు యోగిని మూర్తులు దర్శనమిస్తారు ఇప్పుడు కొన్ని విగ్రహ మూర్తులు అయితే భిన్నం చేశారు అమ్మవారిని వైదికాచార్యులకే కాకుండా వామాచార్యులకు కూడా దైవమే ఉన్నది అంటే ఏం లేదండి దక్షిణాచార్యంలోనే కాకుండా వామాచార పద్ధతిలో కూడా అమ్మవారిని కొల్చేవారు ఇక్కడ ఒకప్పుడు పంచమకారార్చన జరిగేది అందుకు గర్భాలయంలో ఒక రక్తపాత్ర బయట ఈశాన్య భాగంలో రెండు అడుగుల వ్యాసం అర గల రాతి తొట్టి ఉంది దీనిని రక్తపాత్ర అంటారు దానికి ఎదురుగా యూప స్తంభం బలిపీటాలు ఉన్నాయి ఈ యూప స్తంభంపై సంస్కృత భాషలో శాసనము కూడా ఉన్నది ఇక్కడ ఉన్న రక్త పాత్రకు ఉగ్రపాత్ర అని ఈ ఉగ్ర పాత్రలో ఎన్ని దున్నపోతులు బలిచ్చి ఒక్కొక్క దున్నపోతకు కడివడి నీరు పోసినా ఆ రక్త పాత్ర నిండదు ఎన్ని జంతువులు బలిచ్చినా ఈ తొట్టిలో చేరిన రక్తం బయటకు పోదని అంతేకాక మరుసటి రోజున ఉదయానికి ఈ తొట్టిలో రక్తం నిల్వ ఉన్నట్టు కూడా గుర్తులు కూడా కనపడేవి కాదని చాలా మంది సాధకులు చెప్పారు ఇప్పుడు ఆలయంలో జంతు బలు లేవండి ఇది అందరు గమనించాలి బాలమ్మ ఆలయానికి వస్తున్నప్పుడే మనకి దారిలో బాలమ్మ వారి పాదాలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఒక చిన్న మండపంలో అమ్మవారి పాదాలు చూపిస్తున్నాయి దర్శనం చేసుకోండి చాలా శక్తివంతమైన క్షేత్రం బాలమ్మ దయ లేకపోతే ఈ ద్వారం ప్రవేశించడం కూడా సాధ్యం కాదని సాధకులు చెప్తారు ఇది ఇది ఇక్కడ మరొక శక్తివంతమైన ఆలయం ఉందండి భద్రకాళి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు ఎంతో అద్భుతమైన ప్రతిష్ట అండి శ్రీ 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 రామకృష్ణ కాపాలి మహాకాల్ భైరవనాథ్ సరస్వతి తపో ఆశ్రమం ఇక్కడ అమ్మవారు ఇరవై నాలుగు అడుగుల భారీ విగ్రహం అలానే మరకతశ మనకి దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారి ప్రతిష్ట వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఒకటిలో చేయడం జరిగింది సిద్ధులకు సాధకులకు తపో స్థానం అయినటువంటి త్రిపురాంతక క్షేత్రంలో భద్రకాళి అమ్మవారిని తీసుకురావడం జరిగింది మరొక వీడియోలో అమ్మవారి ఆలయ విశేషాలు అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు జరిగిన అద్భుతమైన లీలలు తెలుసుకుందాం